ఏపీలో పొత్తులపై సిపిఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పచ్చగా ఉండే టీడీపీ కొంప కూల్చడానికే బీజేపీ పొత్తు పెట్టుకుందని విమర్శలు చేశారు. రెండో మూడో ఎంపీ సీట్లు ఇస్తానన్న చంద్రబాబును ఎక్కువ సీట్లు ఇచ్చేలా బీజేపీ అగ్రనేతలు ఒప్పించారంటూ విమర్శించారు నారాయణ. తెలుగు ప్రజలకు మొట్టమొదటి ద్రోహి బీజేపీయేనంటూ మండిపడ్డారు. తెలుగు ప్రజలను కూనీ చేసింది ఆ ముగ్గురేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి వైసీపీ వ్యతిరేక ఓట్లు వస్తాయని చెప్పేసి అని ప్రజగట్టారు. వచ్చి పచ్చగా ఉన్న కొంపని కూల్చని తయారు చేస్తున్నారు. ఏదో పచ్చగా ఉన్నాడు పాపం టీడీపీ. నేను 2 నెలల క్రితం అంచనా వేసినప్పుడు కూడా ఒంటరిగానే గెలిచేట్టున్నారు టీడీపీ వాళ్ళు అని అభిప్రాయం వచ్చింది. ఒంటరిగానే గెలుస్తారని అభిప్రాయం వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయిపోయింది. వాళ్ళు ఏం చెప్తారే, నీ కాపర నేను జడగొట్టకపోతే నీ రంగుమొగుడే కాదని. అట్లా ఇప్పుడు టీడీపీకి రంగుమొగుడు అయింది హోమ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు. ఎంత చేసామని చేశాడు, నేను జైలుకు పోతామని మాతో పెట్టుకుంటావాడు, పోతే జైలుకు పోవు లేకపోతే మా సంబంధం పెట్టుకుంటాం.